నిన్నటి రోజు ఎస్ఎస్బిఎన్లో జరిగిన విద్యార్థుల పై లాఠీ చార్జ్ అయితేనేమి, విద్యార్థి సంఘాల నాయకుల మీద లాఠీ చార్జ్ అయితేనేమి, దీని మీద నారా లోకేష్ గారు నిన్ననే వెంటనే స్పందించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థితోనూ, విద్యార్థి సంఘ నాయకులతోనూ చర్చించడం జరిగింది. ఈరోజు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారంటే, విద్యార్థుల మీద చేస్తున్నారంటే, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేని విధంగా విద్యార్థులు కూడా భయాందోళనకు చెంది, మేము ఈరోజు మేము విద్యా సమస్యల వైపు అడుగు వేయాలంటే భయం వేసే విధంగా విద్యార్థులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు వారికి ఒక భరోసా కల్పించడానికి రేపు అనంతపురంకి విచ్చేయుచున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రేపు ఏదైతే నారా లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి సభ ఏర్పాటు చేశారో దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తాము. ఎయిడెడ్ విద్యా సమస్యలు అలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు రేపు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతాము. ఖచ్చితంగా ఈరోజు ఉన్న పోలీసు వ్యవస్థ అయితే చాలా నీచాతితంగా తయారైపోయింది. ఈరోజు వారు పోలీస్ డ్రెస్ కంటే వైఎస్ఆర్ కండువాలు వేసుకొని దాడులు చేస్తే బాగుంటుందని విద్యార్థుల మీద ప్రతి ఒక్కరిలో ఈరోజు ఒక భావన అనేది కలుగుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఈరోజు ముందస్తు అరెస్టులని, ప్రొద్దున్నే ఇళ్ళ దగ్గరికి 5 గంటలకే రావడము, అరెస్టు చేయడము చాలా నీచాతి నీచంగా ఉంది. ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏంది అసలు తెల్లవారుజామున వచ్చి అరెస్టు హౌస్ అరెస్టు చేయడమేమనేది. ఖచ్చితంగా పోలీసుల తీరు కూడా మారాలి. మారని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము.